ఆంధ్రప్రదేశ్లో అదిరిపోయే సవాళ్ళు అంతకుమించి అదిరిపోయే ప్రతి సవాళ్ళ పర్వం కొనసాగుతోంది ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన దూకుడు మరోసారి పెంచారు జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత చాలా రోజుల పాటు మౌనంగా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఆయనకి ఎప్పుడైతే రాష్ట్ర ప్రెసిడెంట్ పదవి ఇచ్చారో తెలుగుదేశం పార్టీ తరఫున అప్పటి నుంచి మరొకసారి జగన్ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడంలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యల్లో భాగంగానే ఎన్నికల ముందు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఎన్నికల బరిలోకి దిగలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కనుక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పుంటే ఫలితాలు వేరే రకంగా ఉన్నాయి అప్పుడు చెప్పలేదు కాబట్టి ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అప్పుడు గనుక ప్రజలు స్వాగతిస్తే గెలిస్తే అప్పుడు చూద్దామని చెప్పి ఒక సవాల్ విసిరారు వాస్తవానికి అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజం లేకపోలేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఎన్నికలకు ముందు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం మూడు ప్రాంతాలుగా విభజిస్తాం రాష్ట్రాన్ని అని చెప్పుంటే ఫలితాలు వేరే రకంగా ఉండేయని అయితే ఇదే నేపథ్యంలో ఆ సవాల్కు ప్రతి సవాల్గా అంతకంటే అత్యద్భుతమైన సవాలు విసిరారు మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే మూడు రాజధానుల విషయంలో మొత్తం అందరూ రాజీనామా చేయడం ఎందుకులే ముందు అచ్చెన్నాయుడు గారు మీరు మీ పదవికి రాజీనామా చేయండి అప్పుడు మేము కూడా వైసీపీ కూడా బరిలోకి దిగుతుంది అప్పుడు చూద్దాం ఎవరు గెలుపు సాధిస్తారు అనే సవాల్ విసిరారు అంతేకాకుండా తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు కోసం అప్పుడు మంత్రులందరూ రాజీనామా చేశారు అనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు రాజీనామా చేశారు అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు అప్పలరాజు గారు రాజీనామా చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు అనేది కూడా ఇక్కడ వాస్తవానికి అప్పలరాజు గారు చెప్పిన దాంట్లో కూడా అదిరిపోయే ఇది ఉంది ఖచ్చితంగా ఆయన కూడా అత్యద్భుతమైన సవాల్కి ప్రతి సవాలు విసిరారు అనేది ఇప్పుడు ఎందుకంటే తెలంగాణను సాధించుకోవడం కోసం అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎలా ఉప ఎన్నికలకు వెళ్ళి గెలిచారో ఇప్పుడు కూడా కూడా అమరావతి కోసం టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది అప్పుడు ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారని అర్థమవుతుంది లేదు అంటే గనక మూడు రాజధానులకే మద్దతు ఉందని తెలుస్తుంది కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మూడు రాజధానుల వ్యవహారం కొలిక్కి అవ వచ్చే అవకాశం ఉంది అనేది సిదిరి అప్పలరాజు గారు విసిరిన సవాలు ఆయన అచ్చెన్నాయుడు గారి సవాల్కి ఈయన విసిరిన ప్రతి సవాల్ మరి సవాల్కి ఒప్పుకుంటారా అదే జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా వేచూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి